హలో వీర్స్, మీరు చూస్తున్నారు చిన్ని టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటంటే పేపాల్ ఎంత ఈజీగా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మీరైతే మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. సో స్కిప్ చేస్తే లాస్ట్లో పేమెంట్ మెథడ్ ఎలా చేయాలనేది మీకు అర్థం కాదు. సో మీరు స్టెప్ బై స్టెప్ అయితే చూడండి. సో ఈ పేపాల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం ఎక్కువగా ఆన్లైన్ యాప్స్ లేదంటే అదర్ కంట్రీస్ నుంచి ఏదైనా అమౌంట్ పడాలంటే సో అది దానికి యూజ్ చేయడానికి కూడా పేపాల్ యూజ్ చేస్తారు. సో పేపాల్ అనేది మంచి గేట్వే. సో ఎలా ఓపెన్ చేయాలి, ఎంత సింపుల్గా ఓపెన్ చేయాలి అనేది మన వీడియోలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సో పేపాల్ క్రియేట్ చేయడానికి ముందుగా మీరైతే పేపాల్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్లేస్టోర్లో పేపాల్ అనే అఫీషియల్గా ఒక యాప్ అయితే ఉంటుంది అన్నమాట. సో పేపాల్ అనే యాప్ అనేది ఇలా ఓపెన్ చేస్తే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో అక్కడి నుంచైనా మీరు ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ సైన్అప్ లాగిన్ ఉన్నది. సో మనం ఫస్ట్ టైం యూజర్స్ కాబట్టి ఫస్ట్ సైన్అప్ అయితే చేసేద్దాం. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా అయితే మీకైతే మెసేజ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు నెక్స్ట్ స్క్రీన్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో అయినప్పుడు ఇక్కడ మీకు చూజ్ అన్ అకౌంట్, మీకు ఇక్కడ చూజ్ అన్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా. సో కంటిన్యూ పేపాల్, ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టుకోకుండా మీరు ఇక్కడ కంటిన్యూ అయితే అవ్వచ్చు అనమాట. ఇక్కడ నేను యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది నేనైతే ఇచ్చేస్తాను అనమాట. మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే మీరు పెట్టేసుకోవచ్చు. సో ఇచ్చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ అయితే చేసుకోవచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. ఇక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు పాన్ కార్డ్ ఏదైతే ఉన్నదో సో అది మాత్రమే ఇచ్చేసేయండి. నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అడ్రస్లు అయితే అడుగుతుంది. సో మీరైతే అడ్రస్ అయితే ఇచ్చేసేయండి, మీ ఇంటి అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత అగ్రి అండ్ క్రియేట్ అకౌంట్ ఉన్నది. సో ఇది అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ వన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్రియేట్ యువర్ యూజర్ నేమ్. సో మీ క్రియేట్ యూజర్ నేమ్ అంటే సో మీ యొక్క యూజర్ నేమ్ ఏదైతే ఉన్నదో సో అదైతే పెట్టేసుకోండి. సో నేనైతే చిన్ని టెక్ అని చెప్పేసి నేనైతే ఇచ్చేస్తున్నాను. సో ఇలాగ మీరైతే యూజర్ నేమ్ అయితే ఇచ్చేసేయచ్చు అనమాట. సో ఈ యొక్క యూజర్ నేమ్ ఏంటంటే ఇక్కడ దిస్ విల్ బి యువర్ లింక్ టు గెట్ పేడ్ paypal.me/chinnitech123. మీకు ఏదైనా పేమెంట్ రావాలనుకోండి సో పేపాల్ ఐడి ఇమ్మంటే సో ఈ ఐడి అయితే ఇచ్చేయచ్చు, లేదనుకుంటే మీ మెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు. సో దీనికోసం మీరు ఇక్కడ యూజర్ నేమ్ అయితే ఇవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ. ఇక్కడ కార్డ్ నెంబర్ అని ఉంటుంది. సో మీరైతే మాత్రం మీ యొక్క కార్డ్ అయితే మాత్రం ఇవ్వవసర పని అయితే లేదు. సో మీరైతే మాత్రం జస్ట్ లాగిన్ అయితే మీరైతే బ్యాక్కి వెళ్ళిపోండి. మీకు అది అవ్వకపోతే నెక్స్ట్ బ్యాక్ బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకైతే సింక్ యువర్ కాంటాక్ట్స్ అని వచ్చేస్తుంది. సో మీరు కాంటాక్ట్ సింక్ చేసుకోవాలనుకుని సింక్ చేసుకోవచ్చు, లేదా మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అనేది క్లిక్ చేసేయండి. ఇక్కడ పేపాల్ యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్ అని అడిగింది, ఎలా అనేది ఇచ్చేసేయండి, అదేం ప్రాబ్లం లేదు. సో మీకైతే అకౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఇదే మీ అకౌంటు. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు ఇక్కడ పేమెంట్స్ అని ఉన్నది. సో పేమెంట్స్లోని సెండ్ బిల్స్ రిక్వెస్ట్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మాత్రం మీకు ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అని ఉన్నది కదా. సో అదైతే క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మేనేజ్లోకి వెళ్ళిన తర్వాత బ్యాంక్ అకౌంట్స్ అండ్ కార్డ్స్ అని అడిగింది అనమాట. ఇక్కడ ప్లస్ అయితే ఉన్నది. సో ప్లస్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అని కనిపిస్తుంది అనమాట. సో బ్యాంక్ అకౌంట్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఆన్ అవర్ వెబ్సైట్, వాళ్ళ వెబ్సైట్లోని మీరు బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేయాలన్నమాట. సో దీనికోసం గో టు అవర్ వెబ్సైట్ ఉన్నది. సో దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ కానీ లేదనుకుంటే ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో సో ఆ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఇచ్చేసేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అయితే కనిపిస్తుంది. సో లాగిన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, నెక్స్ట్ టైం లాగిన్ విత్ ఫేస్ ఫింగర్ ప్రింట్ ఆర్ పిన్. సో ప్రతి ఒక్కరికి కూడా ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఫేస్ ఉంటుంది, పిన్ ఉంటుంది. మీరు ఏదైనా సరే సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే కంటిన్యూ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది సో మీ యొక్క డివైస్ బట్టి, లేదా స్కిప్ ఫర్ నౌ అని క్లిక్ చేస్తే సరిపోద్ది అనమాట. సో నేనైతే స్కిప్ ఫర్ నౌ అనేది అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ లైక్ చేసుకోలేదా, సో ఒక్కసారి అయితే లైక్ చేసేసేయండి, నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. సో జస్ట్ 1 click అయితే చేసేసేయండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ అకౌంట్ నెంబర్ అయితే అడిగింది. సో మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటో ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇచ్చేసేయండి. సో నేనైతే ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా ఇచ్చేసి లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఉన్నది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలాగైతే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది, హౌ టు కన్ఫర్మ్ యువర్ బ్యాంక్ అకౌంట్, వీ సెంట్ 2 small deposits అని అయితే వచ్చింది.
అంటే మీ యొక్క అకౌంట్కి ఏదైతే మీరు అకౌంట్ నెంబర్ ఇచ్చారో సో దానికైతే ఆ అకౌంట్కి అయితే మీకు 2 small deposits అయితే మీకు క్రెడిట్ అవుతాయి అన్నమాట. అది కూడా 3 to 5 days. సో అంటారు కానీ మ్యాక్స్ 1 day తర్వాత అయితే మీకు క్రెడిట్ అయిపోద్ది అన్నమాట. సో మీరు ఆ స్మాల్ డిపాజిట్స్ అయితే మీరు ఇందులో ఎలా ఎంటర్ చేయాలో చెప్తాను మీకు. సో ఇక్కడైతే మీరు ఓకే అయితే ఇచ్చేసేయండి. ఓకే ఇచ్చేసిన తర్వాత మీకు ఇలాగైతే బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయిపోయింది అన్నమాట. సో యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఈ యొక్క వెబ్సైట్ నుంచి మీరైతే అవుట్ అయితే అయిపోండి. సో మీ యొక్క పేపాల్ అకౌంట్ ఏదైతే ఉన్నదో యాప్, సో ఆ యాప్కి అయితే వచ్చేసేయండి. సో చూడండి ఫ్రెండ్స్, నాకు ఇక్కడ కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే నాకు 2 accounts అయితే వచ్చాయి. సో నేను 2 accounts అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఇలాగ ఎన్ని అకౌంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నది కదా, కన్ఫర్మ్ బ్యాంక్ అని ఉన్నది. సో ఇక్కడ కన్ఫర్మ్ బ్యాంక్ దగ్గర ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరైతే మీ యొక్క ఫింగర్ ప్రింట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో లేదనుకుంటే లాక్ అయినా ఇవ్వచ్చు అనమాట. సో వన్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్. సో నేనైతే అది యాడ్ చేశాను. సో పేటిఎం అయితే యాడ్ చేశాను అనమాట. ఇక్కడ కన్ఫర్మ్ యువర్ బ్యాంక్ అకౌంట్, ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 small deposits అనైతే వచ్చింది. ఎంటర్ ది అమౌంట్స్ ఆఫ్ ది 2 deposits వి మేడ్ యువర్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. అంటే మీకు 2 deposits అయితే మీకు వాళ్ళైతే పంపించడం జరుగుతుంది. సో ఆ 2 small deposits ఇక్కడైతే మీరు ఎంటర్ చేయాలన్నమాట. సో మీ స్టేట్మెంట్ ఓపెన్ చేస్తే మీకు 2 small deposits అయితే పడతాయి. సో దాని తర్వాత మాత్రమే మీకు ఇక్కడ అకౌంట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. సో ఇది కన్ఫర్మ్ అయిన తర్వాతే మీరు ఈ యొక్క పేపాల్ అకౌంట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ నాది ఇది వేరే అకౌంట్ అనమాట. సో ఈ అకౌంట్ నాకైతే కన్ఫర్మ్ అయ్యింది. సో ఇక్కడ చూసినట్టయితే అకౌంట్ టైప్ కరెంట్, స్టేటస్ కన్ఫర్మ్డ్. ఇలాగ మీకు కూడా వస్తుంది అనమాట. వన్స్ ఆ 2 credentials ఇచ్చేస్తే మీకు కూడా ఇలా కన్ఫర్మ్డ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగ మీరైతే పేపాల్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. పేపాల్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి.